Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కవిత అరెస్టుకు అవినాష్కు లింక్. రాధాకృష్ణ రోతరాతలు. గాంధీని చంపింది గాడ్సే, చంపించింది నెహ్రూ. గాంధీ ఎప్పటికైనా పటేల్ వైపు మొగ్గి తన కుర్చీ పీకేసి పటేల్ను ప్రధాని చేస్తాడేమోనని నెహ్రూ భయం, సందేహం. అందుకే ఆర్ఎస్ఎస్లో ఉన్న గాడ్సేను పట్టాడు, చంపించాడు. నేరమంతా ఆర్ఎస్ఎస్ పైకి వెళ్ళిపోయింది. ఇది జరిగిన నిజం. జుత్తు పీక్కుంటున్నారా? పిచ్చి లేచినట్లు అనిపిస్తోందా? కళ్ళెదుట ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి గేటు కనిపిస్తోందా? ఏమో, ఆ కథ నిజం కాదు. కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిన కొత్త పలుకు గనుక నమ్మితే గాంధీ, నెహ్రూ, గాడ్సే కథ కూడా నమ్మాలి. చదివేస్తే ఉన్నమతి పోయిందన్నట్టుగా జర్నలిజంలో సీనియారిటీ పెరిగే కొద్దీ రాతలు అదుపు తప్పి పిచ్చి భ్రమలేవో అక్షర రూపం దాల్చుతాయని అంటుంటారు చాలామంది. లేకపోతే ఇదేం చర్చ, ఇవేం ఊహాగానాలు? కేసీఆర్ బిడ్డ కవితను అరెస్ట్ చేస్తే ఆమెకు సానుభూతి దొరికే ప్రమాదం ఉంది కాబట్టి ముందుగా అవినాష్ను అరెస్ట్ చేసి క్రెడిబిలిటీ సంపాదించడానికి సిబిఐ దూకుడు పెంచిందట. అసలు వివేక మర్డర్ కేసుకు కవిత స్కామ్కి ఏమైనా సంబంధం, పోలిక, పొంతన ఉందా? ఏ కేసుకు ఆ కేసే. ఒకవేళ బీజేపీ కాపాడాలి అనుకుంటే ఆదానిని వెనకేసుకొచ్చినట్లు, బీజేపీలో చేరిన వాళ్లను వెనకేసుకొచ్చినట్లు. ఎవరినైనా కాపాడుతుంది. దెబ్బతీయాలనుకుంటే ఎవరి మీదకైనా సిబిఐ, ఐటీ, ఈడీలను ఉసిగొల్పగలదు. కవితకు సానుభూతి రాకుండా ఉండాలంటే అవినాష్ మీద చర్య తప్పనిసరి అని కేంద్ర పెద్దలు భావించారట. ఇది రాధాకృష్ణ వాదన. కవితను ఎలాగైనా జైలు పాలు చేయాలని నిర్ణయం తీసుకున్నందున జగన్తో సంబంధాలు దెబ్బతిన్నా పర్వాలేదని భావించారా బీజేపీ పెద్దలు? తెలుగు టీవీ సీరియళ్ల కథలు ఇంకాస్త ఎక్కువ నాణ్యతతో ఉంటాయి. లాజిక్ రాహిత్యంలో కూడా గ్రేడ్లు ఉంటాయేమో. వివేకా మర్డర్ జరిగాక అక్కడి నుంచే భారతికి ఫోన్ కాల్స్ చేశారట. ఎస్ మేడం, పని అయిపోయింది అన్నారట. ఇదంతా రాయడం ఎలాగుందంటే జగన్ దంపతులే ప్లాన్ చేసి వివేకను మర్డర్ చేయించినట్లు. అది దేనికి? రేపొద్దున జగన్ జైలుకి వెళితే భారతిని సీఎం చేయాలని జగన్ అనుకున్నాడు. కానీ షర్మిల అడ్డుపడే ప్రమాదం ఉంది. ఆమెకు వివేక సపోర్ట్ చేసే ప్రమాదం ఉంది. అందుకని ఆమెను కట్ చేసి పారేసి తెలంగాణ బజార్లలో పడేసి వివేకాను అడ్డు తొలగించుకున్నాడట. దానికి అవినాష్ సహకరించాడట. మళ్ళీ గాంధీ, గాడ్సే, నెహ్రూ కథ గుర్తొస్తుందే. నిజంగానే జగన్ అంత డేంజరస్ అయి ఉంటే చెల్లెల్ని ఎందుకు వదిలేసినట్లు? ఇదంతా రాధాకృష్ణ కల్పనాత్మక సామర్థ్యం. అటు తిప్పి ఇటు తిప్పి వివేకాను జగనే హత్య చేయించాడనే భావనను వ్యాప్తి చేయడం. ఒకవేళ తను చెప్పినట్లు జగన్ తన భార్యను సీఎం చేయడానికి ఈ రక్త చరిత్ర రాయడానికి పూనుకున్నాడనే అనుకుందాం. తనకు 151 ఎమ్మెల్యేలు ఉన్నారు. తను గనక నిజంగానే జైలుకు వెళ్లే పక్షంలో ఎవరు సీఎంగా ఉండాలనేది తన ఇష్టం. అక్కడ షర్మిల అడ్డుపడేదేముంది? ఆమె ఏమైనా జగన్ ఆస్తులకు, అధికారానికి వారసురాలా? ఆమెకు వివేక సపోర్ట్ చేస్తే దాంతో జగన్కు వచ్చే ప్రమాదమేముంది? ఏంటో అన్నీ ఎర్రగడ్డ కథనాలు.